ఆయన లైఫ్ మీకు తెలిస్తే ఎలాన్ గార్డ్నర్ అంటారు ఆయన పేరు. కాలేజ్ చర్చింగ్ చేయండి. ఈ ఎలాన్ అనే గార్డ్నర్ అని ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆయన జీవితంలో ఒక అలవాటు చేసుకుంటాడు సువార్త ప్రకటన చేయాలని. ఆయన జీవితంలో సువార్త ప్రకటన చేయాలనే అలవాటు ఏంటంటే ఎప్పటికైనా నేను మిషనరీ అవ్వాలి అంటాడు. ఆయన తృష్ణ ఏంటంటే ఒకరోజు వాళ్ళ డాడీతో చెప్తాడు, డాడీ నేను దీవులకు పోయి సువార్త చేయాలి. దీవులకి మనం దీవులకు వద్దులేండి, కనీసం పొరుగురికి వెళ్ళి సువార్త చేస్తాం. పోను సువార్త చేయొద్దు, చేసే వాళ్ళతో కనీసం మేము కూడా ఉన్నామని సంజాయిసి ఇవ్వడానికి కూడా కనీసం మన అటెండెన్స్ కూడా ఉండదు. అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉందో, నీకు నిత్యత్వం మీద నీ యాటిట్యూడ్ ఏంటి నీకు అర్థం కావాలి. కనీసం పక్కన నలుగురు కష్టపడుతున్నారా పక్క ఊర్లు అంటే మనం ఏం చేస్తాం, మన నిత్యత్వం వేరు, కష్టపడుతున్నారా వాళ్ళకి పని పాట ఏముంది అన్నట్టు ఉంటుంది మన ఎవరు. కానీ మీ వీళ్ళు చూడండి, అతని జీవితాన్ని చూడండి. ఆయన లైఫ్లో గోల్ ఏంటంటే నేను అర్జెంటుగా ఒక వాడను డిజైన్ చేయడం నేర్చుకోవాలంటే తన ఒక కోర్సు నేర్చుకోవడానికి వెళ్తాడు, వాడను ఎలా నిర్మించాలి అని. నాన్ననే చిన్న వయసులోనే అడుగుతాడు, డాడీ నేను సువార్త చేయడానికి ఒక వాడ నాకు కావాలి అని చేస్తా అంటే, నాయన నీ చిన్న వయసు కదరా, చేతికి వయసు వచ్చిన తర్వాత అంటే వయసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ వయసు రావడానికి ముందే వాళ్ళకి మంచి భవంతులు ఉన్నా కింద పడుకుంటాడట, కింద పడుకునేవాడు. అరే మంచం ఉంది చక్కగా డబుల్ కాట్ అందుమే పడుకోవచ్చు కదంటే పడుకోడట. ఎందుకు, వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు ఇలా చెప్పుకోడట, సేవలో మమ్మీ రేపొద్దున అడవిలో మంచాలు ఉండవు, దుప్పట్లు ఉండవు, ఏముండవు మమ్మీ, నాకు ఇది అలవాటు అయితే రేపొద్దున నేను అక్కడ జీవించలేను, అందుకే నాకు ఈ సుఖం వద్దు మమ్మీ అంటూ అలా ఈ ఔన్నత్య అతిశయంతో దేవుని యొక్క ఆ బలాతిశయంతో ఇతను బతుకుతున్నప్పుడు ఒకరోజు అనుకున్న స్థాయికి వచ్చి తన ఓడ నిర్మాణం చేయడంలో ఒక నేవీలో కెప్టెన్గా ఆయన డిజైన్ చేయబడిన తర్వాత, ఆయన అర్హత సాధించిన తర్వాత అందరూ సీనియారిటీ సాధించి నీకు ఈ జాబ్ పట్ల నీకు అత్యంత ప్రియమైన గోల్ ఉంది కదా అని అడిగితే ఆయన అంటాడు, కాదండి, మరి ఎందుకు ఓడ నిర్మాణం ఎలా చేయాలి, ఆగిపోయినప్పుడు ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే నేను అమాయకుల దగ్గరికి పోయి గాస్పల్ చెప్పడానికి ఇదంతా నేర్చుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా, ఇటు ఇంత పెద్ద కోర్సులో నువ్వు పిహెచ్డి చేసేది ఎందుకంటే గాస్పల్ చెప్పడానిక. నువ్వెందుకు ఇంత సీరియస్గా ఇది నేర్చుకుంటున్నావు అంటే, మీరు ఒక్కటి అడుగుతున్నాను, నువ్వెందుకు ఇంత కష్టపడి రాత్రి పగలు చదువుతున్నావు అంటే, నువ్వు ధైర్యంగా చెప్పగలవా నేను దేవుని కొరకు చదువుతున్నానని? లేదు, మనకంత సీన్ లేదు. మనకి నువ్వు రాత్రి పగలు అటు ఇటు రెస్ట్ లేకుండా ఇట్లా పరిగెడుతున్నావు, కనీసం రెస్ట్ తీసుకొచ్చు కదయ్యా, నీకు ఈ ఉద్యోగం పట్ల అంత తృష్ణ దేనికంటే, నువ్వు ధైర్యంగా చెప్పాలి ఈ ఉద్యోగం నా కొరకు కదండి, దేవుని సేవ కొరకు చెప్పగలవా, నీకంత లేదు మనకంత లేదు. కానీ ఆ ఎలానైనా ఆ భక్తుని చూడండి, ఆ ఎలాని గార్డ్నర్ అనే భక్తుని చూడండి, ఆయన ఏమంటాడు తెలుసా, డిజైన్ చేసుకున్న తర్వాత ఒకరోజు బాగా వినండి, ఈ లైఫ్ సేవ చేస్తున్న వారికి బాగా వినండి, సేవ చేయడానికి ఎవరికన్నా కుతూహలం ఉంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది నెలండి సేవకు, నన్ను అడిగి ఇదే వినేళ్ళ సేవకి, ఈయన జీవితాన్ని ఈయనే వెళ్ళాలి సేవకి, ఎందుకంటే ఈయన జీవితం అలా ఉంటుంది. ఆయన డిజైన్ చేయబడిన తర్వాత దక్షిణ అమెరికా దీవుల వైపుకి వెళ్తుంటాడు ఆయన. ఆ దీవుల వైపుకి వెళ్తున్నప్పుడు ఆ దీవుల్లో సువార్త చేయాలని నేను టూకీగా చెప్తున్నాను, ఎప్పుడైనా కూర్చి పూర్తిగా మనం ఇమేజెస్తో సహా చూద్దాం. ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక దీవికి వెళ్తాడు, దీవికి వెళ్ళిన తర్వాత ఆ దీవులు అడుగు పెట్టినవారు, ఎందుకు మన జరిగింది కదా అండమాన్ దీవుల్లో, అడుగు పెట్టినవారు ఎవరో కొత్త మనుషుని ఆ దీవుల్లోనికి రాని ఏజెన్సీ పీపుల్స్, ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉండదు. కొత్త వారు ఎవరు వచ్చిన వారు కొత్త జంతువు వచ్చినట్టే రానివరు, తవిరి తవురుతారు. అంటే అక్కడ నుండి అలా జారుకుని మరొక దీవికి వెళ్ళడానికి చూస్తారు. ఆ దీవికి వెళ్ళిన తర్వాత ఆ దీవి వారు కూడా చేరనివ్వరు, ఆ దీవి నుంచి మరో దీవికి వెళ్తాడు, ఆ దీవి వారిని కూడా చేరనివ్వరు. మరొక దీవిలోకి అడుగులు పెట్టి కొంచెం టైం ఉండి సువార్త స్టార్ట్ చేద్దామన్న టైంకి ఆ తెగకి ఈ తెగకి గొడవలు వస్తాయి. అడవి తెగలు ఉంటాయి కదా, ఆ తెగకి ఈ తెగకి గొడవలు వచ్చేసరికి అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, కొంచెం కమ్యూనికేషన్లో ఉన్నవారు, మాకు పడవట్లేదు, మధ్యలో మీరు చచ్చిపోవడం దేనికి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తారు. ఈ అమెరికా నానుకున్న సముద్రం మీద లైఫ్ అంతా అలా తిరుగుతూ ఉంటారు, కానీ ఒక్కడు కూడా సువార్త చెప్పరండి. మీరు ఈ లైఫ్ చాలా మనం సవాల్ చేస్తుంది ఈ లైఫ్. ఒకరోజు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ 17వ శతాబ్దంలో జరిగిన రియల్ స్టోరీ ఇది, అమెరికా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది.
అప్పుడు ఆ నెల రోజులు తెచ్చుకున్న ఆ భోజన వసతులు అన్నీ అయిపోయి కొంతమంది భోజనం లేక తిరిగి 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 ఎప్పుడో టెలిగ్రామ్ పంపిస్తూ ఎప్పుడో అది పోవడం, మరలా అక్కడ నుండి సమాచారం రావడం, మరలా ఆహార వస్తువులు పంపేసరికి తన చుట్టూ వచ్చిన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆకలి దప్పులతో చచ్చిపోయారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, ఇలా చచ్చిపోయి ఆకలితో అందరూ చచ్చిపోతారేమనుకుని మరలా ఏదోలా వాడిన చక్కగా ఆ తెరచాపలు కట్టి మరలా తీసుకొచ్చి ఇలా చచ్చిపోయారండి, ఇంకా కొంతమంది నాకు కావాలని ఆ మిషనరీ సంస్థలతో కొంతమందిని మరలా ప్రిపేర్ చేసుకుని మరలా ఆహారం తీసుకుని మరలా దీవుల్లోకి పోతే ఆ తుఫాను దెబ్బకి ఆ సముద్రం యొక్క తీవ్రతకి మరలా వాడ పగిలిపోయి మరలా కొప్పుకూలిపోయి ఆహారం అంతా పోతే మరలా చచ్చిపోవడం మొదలు పెడతారు. ఆయన లైఫ్ అంతా మీరు స్టడీ చేయండి, సముద్రం మీద తిరగడమే లైఫ్ అంతా అయిపోద్ది, కానీ ఒక ఆత్మను కూడా రక్షించడు ఎలా అయిన జీవితం. ఒక్క ఆత్మను కూడా రక్షించినప్పుడు ఈయన మిషనరీ ఎట్లా అవుతాడంటే అయ్యాడు. మరి ఆయన జీవితంలో మరలా తనతో తీసుకెళ్లిన వారు అందరూ చచ్చిపోతారు. ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక రోగం వస్తుంది, భయంకరమైన రోగం. ఆ రోగం ఒక్కొక్కరిని తినేయడం మొదలు పెడతాం. అందరూ చెప్తారు ఎలా అయిన ఎందుకయ్యా బతుకుంటే ఏదో దిక్కున సువార్త చేద్దాం వెళ్ళిపోదాం రా అంటే లేదండి, నా ఫ్యాషన్ ఏంటో తెలుసా, ఎట్లయినా సరే ఈ ఏజెన్సీకి సువార్త చెప్ప. నీకేం పిచ్చిరా చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు అంటే చచ్చిపోదాం. ఇది చచ్చిపోవడం అంటే మాట్లాడుకుంటున్నా ఇంకా లైఫ్ ఉండదు అంటే ఉంది, ఎటర్నిటీ లైఫ్ ఉంది. నువ్వు సువార్త తర్వాత చేద్దు, ఆరోగ్యం ఉంటే నువ్వు ఎందుకు చేతులారా ఆరోగ్యం పోగొట్టుకోవడం. వాళ్ళ మాటలు ఈయనకి ఏం ఎక్కువ, విచిత్రం ఏంటి చెప్పిన అందరూ చచ్చిపోతారు చివరిలో. ఈయన కూడా రోగం వచ్చి ఆహారం దొరకక ఆకలి దప్పుతో ఆ నడి సముద్రం మీద ఈయన కూడా చచ్చిపోయాడు. నేను సవాల్ చేస్తున్నాను, ఆయన లైఫ్లో ఒక్కరు కూడా సువార్త చెప్పలేదు, ఆయన లైఫ్లో ఏ దీవులో ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, కానీ ఆయన జీవితం ఏంటో చెప్పిన ఒక్క వంటడు ఆయన గురించి సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ అంటాడు. సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ అది అక్కడ చచ్చిపోయి విపరీతముగా ఫలించిందట. ఆయన ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ ఫలింపులో ఆయన త్యాగాన్ని చూశారు. ఏమైందని వీళ్ళు పంపిన టెలిగ్రామ్ అందుకుని నెల రోజుల తర్వాత అక్కడ ఒక వాడొచ్చి బతుకున్నారో లేదో చూసేసరికి అందరూ చచ్చిపోయి శవాలు కుళ్ళిపోయి ఉంటాయి. ఏమన్నా దాసారా అని ఆడు ఆ వాడిని చెక్ చేస్తే ఎవరో ఒకరు వస్తారని చెప్పి ఒక డైరీ రాసి చచ్చిపోతాడు. ఆ డైరీలో ఏమి రాశాడు తెలుసా, మేము ఎంత కష్టపడ్డామని రాయలేదు. ఆ డైరీలో ఏమి రాశాడంటే, ఈ దీవులకి నా తర్వాత ఎవరైనా సువార్తకు వస్తే మీరు ఎలా ఆ దీవుల దగ్గరికి వెళ్ళాలో మొత్తం టైం టేబుల్ వేసి ఎలా సువార్త చేయాలో మొత్తం లెక్కేసి ఆ డైరీలో నమోదు చేసి దాసి చచ్చిపోయాడు. అలా ఏం జీవితం మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఏడుపు వస్తుంది ఆయన జీవితాన్ని చూస్తే. ఆయన ఏమంటాడు తెలుసా, ఒక కవి ఏమంటాడంటే, సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ ఆ గింజ తర్వాత అనేక మంది మిషనరీస్ని పంపించింది. ఆ డైరీ ఆ దీవులకు సువార్త చెప్పడానికి ఒక గైడ్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా, నిత్యత్వపు యొక్క ఆ ముద్ర మన కళ్ళల మీద పడితే మన లైఫ్ ఎలా ఉండదు.